పరమాచార్య వారితో మహాత్మా గాంధీ గారి సమావేశం కాశీయాత్ర సమయంలోనే స్వామివారు పాలక్కాడులోని నెల్లిచర్ల అనే ప్రాంతంలో విడిది చేసి ఉన్నారు ఆ సమయంలో గాంధీ గారు స్వామివారిని కలవడం జరిగింది వారిరువురు అనేక విషయాలు చర్చించారు గాంధీ గారి వెంట వచ్చిన రాజాజీ కూడా వరండా బయటనే కూర్చున్నారు వారి సమావేశం ఎంతసేపు జరిగిందంటే రాజాజీ గారు లోనికి వచ్చి గాంధీగారితో భోజనం చేసే సమయం అయిందని గుర్తు చేశారు గాంధీగారు ఈ రోజుకు ఇదే నా భోజనం ఈ అవకాశం మరలా వస్తుందా అన్నారు వారి మధ్య జరిగిన ఒక సంభాషణ బాపూజీ స్వామి ఇటీవల స్వామి శ్రద్ధానంద అనే సాధువును ఒక ముస్లిం కాల్చి చంపాడు ఇది నన్ను తీవ్రంగా కలిచివేసింది ఇలాంటి సంఘటనల వలన ఆ మతాల పట్ల ప్రజల్లో ద్వేషభావం కలుగుతున్నది మహాస్వామివారు ఏదో ఒక వ్యక్తి చేసిన పనికి మొత్తం వారి సమాజాన్ని ద్వేషించకూడదు అది ఆ వ్యక్తి దుష్ట స్వభావం సూచిస్తున్నది మాట వరుసకు అంటున్నాను మిమ్మల్ని ఎవరో హిందువు కాల్చివేస్తే హిందువులందరూ దుర్మార్గులు అనడం సబబు కాదు కదా అన్నారు ఓదార్పుగా మహాత్ముల నోటి వెంట వచ్చే ఏ మాట వృధాపోదు ఖచ్చితంగా ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత గాడ్సే గాంధీజీని కాల్చివేశాడు అయితే చాలా కాలం వారి మధ్య జరిగిన అనేక చర్చలు గోప్యంగా ఉంచారు వారి మధ్య చాలా అంశాలపై చర్చ జరిగినప్పటికీ ఆ విషయాలు స్వామి కానీ బాపూజీ కానీ బహిర్గతం చేయలేదు